మ్యూజికల్ థ్రిల్లర్ మూవీని అనౌన్స్ చేసిన మెగా హీరో. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సుకుమార్ జెట్ స్పీడ్తో సినిమాలు అనౌన్స్ చేసేస్తున్నాడు. చిత్రలహరి, ప్రతిరోజు పండుగ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకు సో బెటర్ అనే సినిమాలో నటించిన సంగతి మనందరికీ తెలిసింది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి బాపినేటి సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రస్థానం దేవాకట్ట దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేశాడు. దీంతోపాటు గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో భగవద్గీత సాక్షి అనే ప్రాజెక్ట్ లైన్లో పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు తేజ్. నిన్న సోషల్ మీడియా వేదికగా సిద్ధార్థనామ సంవత్సరై, బృహస్పతి, సింహరాశవ్, స్థితమసమయే, అంతిమ పురస్కారే, లోడింగ్ అంటూ ప్రకటించిన సాయిధరమ్ తేజ్ తాజాగా ట్విట్టర్ వేదికగా తన కెరీర్లో 15వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. కాగా సాయిధరమ్ తేజ్ తన కెరీర్లో మొదటిసారి మిస్టికల్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్నాడు. బంబోలేనాథ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తిక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బివిఎస్ఎన్ ప్రసాద్ మరియు సుకుమార్ రైటింగ్స్పై కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్ప్లే అందించనున్నాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ తేజ్ ట్విట్టర్లో రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆసక్తికరంగా ఉంది. ఈ విషయం తేజ్ వెల్లడిస్తూ, న్యూ జోనర్ ట్రై చేయడం ఎల్లప్పుడూ ఎగ్జైటింగ్గా ఉంటుంది. అది కూడా నా ఫేవరెట్ మూవీ మేకర్ సుకుమార్ సహకారంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. హ్యాష్ట్యాగ్ SDT15 ఒక ఆధ్యాత్మిక థ్రిల్లర్ అని పేర్కొన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న తేజ్కి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి మరి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్.